అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా వీక్షించింది. ఉత్తర అమెరికా వాసులు ప్రత్యక్షంగా వీక్షిస్తే ఇతరులు లైవ్ వీడియోల ద్వారా తిలకించారు. కాగా సూర్యగ్రహణం సమయంలో జంతువుల ప్రవర్తన, ఆ సమయంలో అవి చేసే వింత శబ్దాలపై చాన్నాలుగా ఎక్స్పర్ట్స్ పరిశోధనలు జరుగుతున్నాయి. సంపూర్ణ సూర్యగ్రహణాల వల్ల జంతువులు పగటిపూట చీకట్లోకి వెళ్తాయి. అప్పుడు అవి ఎలా స్పందిస్తాయో ఊహించడం కష్టం. 90 ఏళ్ల క్రితం న్యూ ఇంగ్లాండ్కు చెందిన విలియం వీల్ అనే ఒక కీటక శాస్త్రవేత్త సూర్యుని అదృశ్యాన్ని పర్యవేక్షించారు. 1932లో సూర్యగ్రహణం సమయంలో జంతువుల ప్రవర్తనలో మార్పులను రికార్డ్ చేయడానికి మనుషులు కావాలంటూ స్థానిక వార్తాపత్రికల్లో ప్రకటనలు చేశారు. దీని ద్వారా 500కు పైగా రికార్డులను సేకరించారు. వీటిలో పక్షులు, క్షీరదాలు, కీటకాలు, మొక్కలలో మార్పులు కనిపించాయి. గుడ్లగూబలు అరవడం, తేనెటీగలు తమ ఆవాసాలకు తిరిగి వెళ్లడం ఉన్నాయి. 2017 ఆగస్టులో 2:42 పాటు సూర్యగ్రహణం ఉంది. దీంతో జంతువులపై ఎక్స్పర్ట్స్ ఈ ప్రయోగాన్ని పునరావృతం చేశారు. ఈసారి మరింత ఆశ్చర్యకరమైన ఫలితాలు కూడా వచ్చాయి. గ్రహణ చీకటి పెరుగుతున్న కొద్దీ జిరాఫీలు భయాందోళనలతో పరుగులు పెట్టాయి. దక్షిణ కరోలినా జంతు ప్రదర్శనశాలలో తాబేళ్లు సంభోగంలో పాల్గొన్నాయి. ఒరేగాన్, ఇడాహ్యూ, మిసౌరీ రాష్ట్రాలలో తుమ్మెదలు సైలెంట్ అయ్యాయి. కాగా తాజా సూర్యగ్రహణంతో ప్రపంచవ్యాప్తంగా పరిశోధకుల్లో మరోసారి ఉత్సుకత నెలకొంది. శాస్త్రవేత్తలు గ్రహణాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. నాసా అమెరికా అంతటా దాదాపు 1000 డేటా కలెక్టర్లతో ఎక్లిప్స్ సౌండ్స్కేప్ ప్రాజెక్ట్ను చేపట్టింది. ఆడియో మౌత్స్ అనే చిన్న డేటా రికార్డర్లతో దీనిలో పాల్గొనొచ్చు. ఇవి 3 AA బ్యాటరీల పరిణామంలో ఉంటాయి. ఈ ఆడియో డేటా రికార్డర్లు గ్రహణ సమయంలో వన్యప్రాణుల నుంచి శబ్దాలను అందుకుంటాయి.